గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఎం గారికి చేయి విజ్ఞప్తి అనగా, నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. విజయసాయి రెడ్డికి, రమణ దీక్షితులకు, గౌరవ విజయసాయి రెడ్డి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నోటీసులు. ఈ నోటీసుల మీద నేను వీడియో చేస్తున్నాను. మీకు ప్రధాన మాజీ అర్చకులను ఉద్దేశపూర్వకంగానే మీరు రిటైర్మెంట్ను ప్రకటించారు మీ ఆదేశాల ప్రకారము. ఓకే, ఆయన రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుంటే మీకు ఏమి నష్టము? ఇప్పుడు మీరు ఒక మిమ్మల్ని విమర్శించారు డైరెక్ట్గా, మీ ఇంట్లో బంగారం ఉందని, వజ్రాలు ఉన్నాయని అని చెప్పి మీరు కేసు ఫైల్ చేసుకోండి, మీరు నోటీసులు పంపండి. దేవస్థానంకి ఏం సంబంధం? మీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు మీరు. ఎందుకంటే ధర్మకర్తల మండలి అనేది మీరు నియమించేటువంటిది, అది మీరు ఆఫీసర్లను, ఈ మండలను వీళ్ళందరితోటి మీరు కేసు ఎలా వేపిస్తారండి? మిస్టర్ అన్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ఓన్లీ మిమ్మల్ని విమర్శించినప్పుడు మీరు వెళ్ళండి, లేదా మీ పార్టీ వెళ్ళండి, మీ ఎమ్మెల్యే పోండి, ఎంపీలు పోండి, అధికారులను బలి చేయొద్దని నేను కోరుతున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, మీరు చిచ్చు పెడుతున్నారు. శ్రీవారి ఆలయ నూతన ప్రధాన అర్చకుల నియమితులైన వేణుగోపాల దీక్షితులు, గోవిందరాజు దీక్షితులు, సుప్రీంకోర్టు ఆశ్రయం, ఇవన్నీ కరెక్ట్ కాదండి. మీరు రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఎవరు పోయినా కూడా పని చేసేవాడు, మీరు ఎవరు పోయినా పని చేయరు, తలకెక్కదు మీకు. ఎవరు చెప్పినా మిమ్మల్ని ధర్నాలు, లేకపోతే మిమ్మల్ని ఏదో విధంగా చెప్తే తప్ప మీరు పనిచేయరు. ఆయన చిన్న ఉద్యోగి నుంచి పెద్ద ఉద్యోగి, ఎవరు పోయినా కలిసేవాడు, వాళ్ళ మాట వినేవాడు, వాళ్ళ సమస్యను పరిష్కరించాడు ఆ రోజు, అందుకోసమే ఆయన్ను ఇస్తారు. మీరు ఆ విధంగా ఉండలేరు. మీకు ఓటు వేయకపోతే ఓట్ల మీదనే, ఓట్ల రాజకీయం తప్ప వేరేం లేదు. కానీ ఇది మీరు డైరెక్ట్గా కేసు ఫైల్ చేసి డిఫర్మెంట్ కేసు వేసుకోండి, లేదా 100 కోట్లు కావంటే 1000 కోట్లు వేయండి విజయసాయిరెడ్డి మీద, రమణ దీక్షితుల మీద. మీరు వెళ్ళాలి, కానీ ప్రభుత్వంలో పనిచేసే అధికారులు పోవడం అనేది కరెక్ట్ కాదు, చట్టవిరుద్ధమైనది ఇది. ఈ చట్టవిరుద్ధమైనది ఎంకరేజ్ మీరు చేస్తున్నారు కాబట్టి, మీరు సీఎంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎదురు చెప్పకుండా వాళ్ళు నోటీసులు ఇచ్చారు. కోర్టులో పోయినప్పుడు కోర్టులో నిలవదు ఆ కేసు. ఎందుకు నిలవదంటే వాళ్ళు విమర్శించింది మిమ్మల్ని విమర్శించారు, మిమ్మల్ని మీ పార్టీలను విమర్శించారు. రిటైర్మెంటు, ఆయనను రిటైర్మెంటు గురించి, ఆయన విజయసాయి రెడ్డి గురించి, ఈ విజయసాయి రెడ్డిని మీరు విమర్శించినాకనే ఆయన మాట్లాడు. ఒక ఎంపీని విమర్శించాల్సినంత అవసరం మీకు లేదు. ఒక ప్రధాన అర్చకులు అయినటువంటి రమణ దీక్షితుల మీద మీరు ఇంత పెద్ద అభియోగాలు చేయడానికి లేదు. ఒక చిన్న విషయాలు ఇవి. ఈ చిన్న విషయాల మీద మీరు చేసి చాలా చేస్తున్నారు, కానీ 2019 ఎలక్షన్స్లో మీకు ప్రజలు ఏం చేస్తారో అలాగే చేస్తారు. ఈ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారంటే మీ ఇష్టం అది. మీరు భాజపాతో మిత్రపక్షం ఉన్నాళ్ళు, ప్రజలు ఏం చెప్పలేదు, ఉండమని చెప్పలేదు, వద్దని చెప్పలేదు. మీరు ఇట్లా దుర్వినియోగం చేయొద్దని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే.